ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చిత్తూరులో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన కేంద్ర వైద్యశాల నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ దినాన్ని మనము ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇంకా కూడా వ్యాధి బారిన పడుతూ అవగాహన లేకుండా వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి అనేక మంది ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు మరి ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకొని తద్వారా వారి జీవితాలను బాగు చేసుకుంటారని. మనకందరికీ తెలుసు ఈ వ్యాధి ఎలా వస్తుందని. ఈ వ్యాధి డైరెక్ట్గా ఎవరైతే ఇన్ఫెక్షన్ గురయ్యారో వారితో డైరెక్ట్ ఎక్స్పోజర్ వలన వస్తుంది. రెండవది తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుంది. తర్వాత బ్లడ్ డొనేషన్స్ ద్వారా కూడా వస్తుంది. అందుకే మనము ఇంజెక్షన్ డ్రగ్ యూసర్స్ ద్వారా కూడా వస్తుంది. అయితే దోమలు కుట్టిన దానివల్ల కానీ ఒకరి మంచం షేర్ చేసుకున్నా కంచం షేర్ చేసుకున్నా కూడా రాదు. సో మనం ఏదైతే ఎయిడ్స్ ఉందో దాన్ని మనం అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మార్షల్ డిఎంహెచ్ఓ మేడం, తర్వాత డిటిసిఓ గారు వీళ్ళందరితో కలిపి జిల్లాలో మనమంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడ గాంధీ విగ్రహం ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి చిన్నపిల్లలకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి పౌష్టికాహారము, అదేవిధంగా వాళ్లకు దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు 10 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా ఈ హెచ్ఐవి బాధితుల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. HIV AIDS